ప్రస్తుత దేశం మొత్తం కరోనాతో విలవిల్లాడిపోతున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు లాక్డౌన్ గురించి, అదేనే ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే దీన్ని కొంతమంది క్యాష్ చేసుకునే పనిలో కూడా పడ్డారు. ప్రధానంగా బుకీలు అంటే క్రికెట్ బెట్టింగ్ ఏ రకంగా జరుగుతుందో అంతకు మించి దారుణంగా బెట్టింగ్లు అయితే జరిగిపోతున్నాయంట. ప్రధానంగా ఇక్కడ సంచలనం రేపుతున్న అంశం ఏంటి అంటే, మే 2వ తేదీ నుంచి లాక్డౌన్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దేశవ్యాప్తంగాని. అసలు లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దాని మీదే బుక్కీలు ఇక్కడ బెట్టింగ్లు చేసుకుంటున్నారు భారీగా. అంటే కరోనా ప్రచారాన్ని కూడా లాక్డౌన్ కూడా క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంటే మహారాష్ట్రలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యం వేలాది కేసులు పెరుగు 6000కి పైగా ఆంధ్రప్రదేశ్లో కేసులు తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదు కావడం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతోంది అనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. ప్రధానంగా ఈ లాక్డౌన్ వార్తల మీద భారీగా అయితే బెట్టింగ్లు జరుగుతున్నాయి. మే 2వ తేదీ నుండి లాక్డౌన్ ఉంటుంది అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అధికారికంగా దీని మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఇదే నేపథ్యంలో ఈ బెట్టింగ్ల మీద కూడా నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి అనేది కూడా వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాకపోతే ఇక్కడ లాక్డౌన్ ఉంటుందా లేదా, ఇప్పటికే తెలంగాణలో అయితే అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఇటల్ రాజేందర్ తేల్చి చెప్పేశారు ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు అని. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, లాక్డౌన్ పెట్టే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ని ఒకసారి మొన్న కరోనా సిచ్యువేషన్లో 2020లో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ప్రభుత్వాలు అని చెప్పి వాటిని ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం అసాధ్యం అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న ఒక సవాల్గా మారింది. అంటే లాక్డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ వైపు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపట్లేదు. కానీ పరిస్థితి చేయి జారిపోతే సిచ్యువేషన్ సీరియస్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆ తరహా ఆదేశాలు తీసుకుంటే ఆదేశాలు జారీ చేస్తే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే అప్పుడు మే 2వ తేదీ నుంచి లాక్డౌన్ ఉండే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో.